అవసరం లేదు. అదేవిధంగా మత్స్యకారులకు భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పుకోదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చిన వల్ల అది ఎందుకు మహాప్రపంచ విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. ఏ ఒక కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండే, కానీ వాళ్ళు మేము లక్ష కోట్లతో అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా అది ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్. ఏమి లేదు, వెరసి ఇష్యూ యాజ్ ఎ హోల్. దురదృష్టం ఏంటంటే చాలా బ్యాడ్ లక్ ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు మీద రాలేదు, కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడతలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలకు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీళ్లు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడేస్తారని మా ఎమ్మెల్యేలు అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి, ఏమి లేదు. వాటి గ్యాస్ ట్రాష్ పంచరంగా ఈస్మాన్ కలర్లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాషే తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలో చెప్పినట్టు ఉంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, యువల బడ్జెట్. విశ్లేషణలో మీకు తెలుస్తుంది, భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్ని అంతా కూడా చీచి చెండాడబోతాం. థ్యాంక్ యూ. అనేక ఆంక్షలు పెట్టబోతున్నట్టుగా ప్రత్యక్షంగా చెప్పి రైతులకు ఆల్రెడీ మోసం చేశారు. బడ్జెట్లో మన నైజం కూడా స్పష్టంగా బయటపడింది. గత ప్రభుత్వం అన్ని రాష్ట్రంలో అన్ని అధ్యక్ష తమరిని కోరేది. ఈరోజు మేము స్పష్టంగా చెప్తున్నాం, గవర్నమెంట్ ఏదైతే చర్చ ప్రారంభించిందో ఆ చర్చను మేము స్వాగతిస్తున్నాము, 100% సమర్థిస్తున్నామనే మాట నేను చెప్తా ఉన్నా. అయితే ఒకటేమంటే భవిష్యత్తులోనైనా శ్రీధర్ బాబు గారు, ఈరోజు మీరు బిజినెస్లో రెజల్యూషన్ అని ఇచ్చారు, భవిష్యత్తులో పెట్టండి. సబ్జెక్ట్ మీద చర్చ ఉంటే ఆ చర్చకు స్టేట్మెంట్ ఇవ్వండి, సో దట్ మెంబర్స్ కెన్ కమ్ ప్రిపేర్డ్. ఇక అది వదిలేస్తే, ఆ మీమాంస వదిలేస్తే, అధ్యక్ష ఇప్పుడే నేను చెప్పాను అధ్యక్ష, మేము సీరియస్ విషయం కాబట్టి రెజల్యూషన్ సరిగ్గా పెట్టమని చెప్తున్నాను వెంకరెడ్డి గారు. అధ్యక్ష, ఈ రకంగా మంత్రులు డిస్టర్బ్ చేయడం మాటి మాటికి పద్ధతి కాదు. సీనియర్ మెంబర్లు ఇదేం పద్ధతి అధ్యక్ష, స్వాగతిస్తున్నామని చెప్తే మళ్ళీ ఈ రకంగా ఇబ్బంది పెట్టడం ఏంది? ఓపిక లేదేమో అధ్యక్ష. వెంకటరెడ్డి గారు ప్లీజ్ కూర్చోండి. అధ్యక్ష కూర్చోండి ప్లీజ్, నేను ఇస్తాను కూర్చోండి. అధ్యక్ష అధ్యక్ష, మేము క్లియర్ గా చెప్పేది మేము అధ్యక్ష అధికార పక్షంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా, ఏ పక్షంలో ఉన్నా మేము తెలంగాణ ప్రజల పక్షం అధ్యక్ష. మేము ఈరోజు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ చర్చను ఎందుకు సమర్థిస్తున్నాము, ఎందుకు స్వాగతిస్తున్నామంటే తప్పకుండా రాష్ట్ర విశాల ప్రయోజనాల దృష్ట్యా, రాజకీయ ప్రయోజనాల కంటే కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం కాబట్టి, తప్పకుండా రాష్ట్రంలోని ప్రజలకు న్యాయం జరగాలి కాబట్టి, నిన్న కేంద్ర బడ్జెట్లో అన్యాయం జరిగింది కాబట్టి తప్పకుండా ప్రభుత్వం ఈరోజు ఏదైతే చర్చను పెట్టిందో దాన్ని మేము సంపూర్ణంగా స్వాగతిస్తున్నామనే మాట మళ్ళొక్కసారి చెప్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పటిదాకా శ్రీధర్ బాబు గారు మాట్లాడిన మాట అక్కడ మేము 10 సంవత్సరాల నుండి మేము చెప్పింది అదే అధ్యక్ష, కొత్తదేమీ లేదు. అయితే వారు చెప్పిన దానిలో ఒకటి ఏమన్నారు అధ్యక్ష వారు, తెలంగాణ అన్న పదమే నిన్న బడ్జెట్ స్పీచ్లో వినబడలేదు అన్నారు. వాస్తవం మీరు చెప్పేది కరెక్ట్ శ్రీధర్ బాబు గారు. ఎందుకు వినబడలేదు అధ్యక్ష?
ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే శాసనసభలో తెలంగాణ అన్న పదం నిషేధించారు. ఈరోజు అధ్యక్ష పార్లమెంట్లో తెలంగాణ అన్న పదం లేదు అంటే దానికి కారణం ఒక్కటే అధ్యక్ష, అక్కడ బీఆర్ఎస్ లేకపోవడమే కారణం తప్ప ఇంకోటి కానే కాదు. గులాబీ జెండా ఎగిరినాకనే తెలంగాణ ఇక్కడ మెయిన్ స్టే అయింది, అక్కడ కూడా ఉండేది అధ్యక్ష, ఈరోజు అక్కడ లేదు అధ్యక్ష. కేంద్ర బడ్జెట్ చూసినాక ఇలా తెలంగాణ ప్రజలు ఏమనుకుంటున్నారంటే అధ్యక్ష, చాలా స్పష్టంగా లెక్కలు తప్పినాయి అధ్యక్ష. వివేక్ లెక్కలు తప్పినాయి అధ్యక్ష. 8+8 మామూలు గణితం అయితే 16 అధ్యక్ష, కానీ ఇవాళ 8+8 గుండు సున్నా అని తెలంగాణ ప్రజలు అనుకునే పరిస్థితి వచ్చింది అధ్యక్ష. ఇది వాస్తవం అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ గడ్డ మీద పుట్టిన ప్రతి బిడ్డకు కలిగిన భావన నిన్న కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ చూసినాక ఈ 10 సంవత్సరాలు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కొనసాగింపుగా ముందుకు పోతా ఉంది అధ్యక్ష. కాకపోతే హాస్యాస్పదం ఏమంటే మమ్మల్ని ఒక మాట అన్నారు అధ్యక్ష. ఏమన్నారు ముఖ్యమంత్రి గారు, ఏమన్నారు అధ్యక్ష, కేసీఆర్ గారు అనవసరంగా పంచాయతీ పెట్టుకున్నారు. ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వంతో పంచాయతీ పెట్టి కెలికి పంచాయతీలు పెట్టుకొని అనవసర బేసిజానికి వేయండి కాబట్టే 10 ఏళ్ళలో ఏం కాలేదు, నేను అందుకే సఖ్యతతో ఉంటా అన్నారు. ఏమన్నారు అధ్యక్ష వారు, ఇక్కడ హైదరాబాద్లో ఒక మీటింగ్లో మోడీ గారు వస్తే ఏమని చెప్పినారు, మాది కేంద్ర ప్రభుత్వంతో ఇప్పటి నుంచి బంధాలు అనుబంధాలు సత్సంబంధాలు ఉంటాయి, మోడీ గారు పెద్దన్న లాంటి వారు, బడే బాయ్, నేను చోటే బాయ్ అన్నారు అధ్యక్ష. అన్నాదమ్ముల అనుబంధం మంచి అద్భుతమైన సినిమా పండించినరా వేదిక మీద ముఖ్యమంత్రి గారు. మరి ఏమైంది అధ్యక్ష, ఈరోజు ఏం జరిగింది అధ్యక్ష? తనదాకా వస్తే కానీ ఇవాళ శ్రీధర్ బాబు గారు మాట్లాడుతున్నారు సవతి తల్లి ప్రేమ, కక్ష, వివక్ష. మరి మేమేం చెప్పినాం అధ్యక్ష? మేం చెప్పింది కూడా గదే ఇన్ని రోజులు. ఇప్పుడు మీ దాకా వస్తే మీకు తత్వం అర్థమైంది. వాళ్ళు ఎట్లా వ్యవహరిస్తారో, ఎన్నిసార్లు తిరిగినా ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 20 సార్లు ఢిల్లీలు దిగినా ఆడ ఏం జరగదన్న విషయం ఇప్పుడు అర్థమైంది మీకు. ఇప్పటికైనా వాళ్ళ తత్వం బోధపడ్డందుకు చాలా సంతోషం అధ్యక్ష. కాకపోతే మాకు మీలాగా కొన్ని అలవాటు లేవు. మేము ప్రయత్నం చేసినాం, చాలా పనులు కూడా సాధించినాం. ఏమేమి సాధించినాం కూడా మీకు చెప్తాను. కానీ ఇతరులు సాధించింది మా ఖాతాలో వేసుకునే అలవాటు మాకు లేదు. కేంద్ర ప్రభుత్వం, ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం, మేమందరం కూడా కొట్లాడి ఎలివేటెడ్ కారిడార్లు, రక్షణ శాఖ భూములు ఇవన్నీ మా ప్రభుత్వ హయాంలో వర్క్ జరిగితే కాగితం మీరున్నప్పుడు వస్తే మేము సాధించినామని గొప్పలు చెప్పుకున్నారు. పర్వాలేదు, ఏం పర్వాలేదు, మేము 30,000 ఉద్యోగాలు ఇస్తే మీరు ఇచ్చినారని చెప్పుకున్నారు, అది కూడా పర్వాలేదు. కానీ ఇప్పటికైనా తత్వం బోధపడిందేమో అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. గౌరవ కేటీ రామారావు గారిని కోరుతా ఉన్నాను. ఈరోజు ఏపీ రీఆర్గనైజేషన్కు సంబంధించిన, చట్టానికి సంబంధించిన ఆధారం తీసుకొని రాష్ట్రానికి రావాల్సిన హక్కులు, నిధులు, విధులకు సంబంధించిన అంశం విషయంలో అధ్యక్ష